విలక్షణ నటుడుగా దక్షిణ భారత చలనచిత్ర పరిశ్రమలో తనదైన ముద్రను వేసిన సహజ నటుడు శరత్ బాబు కన్నుమూశారు. కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ లో ఓ హాస్పిటల్లో ఉంచి చికిత్స చేయిస్తున్నారు బంధువులు. కొన్ని రోజుల క్రితమే ఆయన చనిపోయినట్టు పుకార్లు రాగా కుటుంబ సభ్యులు ఖండించారు. తాజాగా ఆయన ఆరోగ్యం విషమించడంతో హాస్పిటల్లోనే కన్నుమూశారు. శరత్ బాబు వయసు 70 ఏళ్లు. ఆయన పుట్టింది ఆంధ్రప్రదేశ్ లోని ఆముదాల వలసలో. అసలు పేరు సత్యనారాయణ దీక్షిత్. రామ విజేత పిక్చర్స్ వాళ్ళు తమ తొలి చిత్ర రామరాజ్యంలో నటుడిగా అవకాశం ఇస్తూ ఆయన పేరును శరత్ బాబుగా మార్చారు. విశేషం ఏంటంటే ఆనాటి నటుల్లో శరత్ బాబు రంగస్థలం అనుభవం ఉన్నవాడు కాదు, కానీ చూడగానే ఆకట్టుకునే రూపం, మంచి గొంతు, అంతకు మించి సంభాషణలు పలకడంలోని విశిష్ట శైలి అన్ని కలిపి శరత్ బాబును అతి త్వరగానే ప్రేక్షకులకు దగ్గర చేశాయి. శరత్ బాబు కొన్ని సినిమాల్లో హీరోగా నటించారు, విలన్ గాను చేశారు, కానీ ఆయన్ని దక్షిణాది ప్రేక్షకులు ఎక్కువగా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే చూశారు. పాత్ర ఏదైనా అత్యంత సహజంగా ఒదిగిపోవడం శరత్ బాబు శైలి. ఆ శైలితోనే ఆ రోజుల్లో అందరూ టాప్ హీరోల సినిమాల్లో అత్యంత కీలకమైన పాత్రలు ఎన్నో పోషించారు. అలా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, కొన్ని హిందీ చిత్రాలతో కలిపి 300కు పైగా సినిమాల్లో నటించారు. అలాగే కొన్ని టీవీ సీరియల్స్ లోనూ యాక్ట్ చేశారు. శరత్ బాబు చివరి సినిమా నరేష్ పవిత్ర లోకేష్ నటించిన మళ్ళీ పెళ్లి. ఈ చిత్రంలో ఆయన సూపర్ స్టార్ కృష్ణ గారి పాత్రను పోషించడం విశేషం. తెలుగువాడే అయిన శరత్ బాబు చెన్నైలో స్థిరపడ్డాడు. ఆయన అంత్యక్రియలు కూడా చెన్నైలోనే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. కల్మషం లేని నవ్వుతో నిండైన వ్యక్తిత్వం మూర్తి భవించిన శరత్ బాబు మరణం తెలుగు చిత్రసీమకు తీరని లోటనే చెప్పాలి.